हेलो फ्रेंड्स, वेलकम बैक। सो प्रीवियस क्लास लो मनम हाल्विंग अने सेक्शन वन सेक्शन टू चूसा अंटे लास्ट फाइनल गा टी गानी डी गानी ऐड अयिनप्पुडु हाल्विंग चेस्तामु सेक्शन वन लो सेक्शन टू लो एमएन एलआर अने कॉन्सोनेंट्स की लास्ट टी गानी डी गानी वस्ते हाल्विंग चेस्तामु अनि चूसा। सो इवाल्टी टापिक वच्ची हाल्विंग प्रिंसिपल वेटिकि अप्लाई अव्वदु अनेदि इवाल्टी टापिक। सो हाल्विंग प्रिंसिपल नॉट एम्प्लॉयड अंटे वेटिकि मनं हाल्विंग चेयमु अनेदि टापिक। सो वेन ओवल फॉलोस फाइनल टी आर डी मनं हाल्विंग अनेदि चेयमु। चूडंडि पिट अने दानिकि लास्ट के एम ओवल लेदु काबट्टि मनं हाल्विंग चेसि ओवल इंडिकेट चेसाम। अदे पिटी चूडंडि टी तर्वात इक्कड टी तर्वात एलांटि ओवल लेदु, इक्कडिकि ओकसारि ओवल वच्चेसिंदि अंटे ई अने ओवल वच्चिंदि। ओके, सो दीनी पी टी अनि इला रास्ते दीनी हाल्विंग चेयलेमु। नेक्स्ट ग्रीड, ग्रीड इक्कड़के आगिपोयिंदि ग्रीड, डी तर्वात एलांटि ओवेल लेदु अंदुके मनं हाल्विंग चेसां। ग्रीडी अन्नप्पुडु डी तर्वात ई अने ओवेल वच्चिंदि काबट्टि मनं हाल्विंग चेयमु। वेन ए ट्रैफोन इमीडियट्ली प्रिसीड्स टी आर डी अप्पुडु कूडा मनं हाल्विंग अनेदि चेयमु। चूडंडि फैट, ओके फाइट डिप्थांग वच्चिंदि। फियाट चूँ, सो टाइफोनी, टाइफोनी ट्रैफोनी की टीडी ऐड होते मन हाल्विंग चेयम। इधि फाइट डिप्थांग कदा, सो ऐ अनेदि डिप्थांग वच्चिंदि काबट्टि मनं दीन्नि हाल्विंग चेसां। कानी इक्कड चूँगी फियाट ट्रैफोनी वच्चिंदि, सो मनं दीन्नि हाल्विंग चेयलेम, फुल वर्ड रायाल्सिंदे। డై ఓన్లీ డిప్థాంగే కాబట్టి మనం ఇలా చేసేసాం హాల్వింగ్, అదే డయాడెమ్ అయితే డై డెమ్ అని రాసేస్తాం। సో వీటికి ట్రైఫోనీ వస్తే మనం హాల్వింగ్ చేయలేము, ఫుల్ వర్డ్ రాయాల్సిందే। లాస్ట్కి ఓవెల్ కనుక ఫాలో అవుతే కూడా మనం ఫుల్ వర్డ్ రాయాల్సిందే, హాల్వింగ్ చేయలేము। నెక్స్ట్ కొన్ని వర్డ్స్ కి ఒక వర్డ్ నుంచి ఇంకో వర్డ్ కి డిస్టింక్షన్ అంటే వేరియేషన్, అంటే ఒకదాంతో ఒకటి డిఫరెన్షియేషన్ చూపించడానికి మనం ఫుల్ లెంగ్త్ రాస్తాం। చూడండి సీక్రెట్ అంటే లాస్ట్ కి టి డి ఫాలో అవుతున్నా మనం దాన్ని హాల్వింగ్ చేయకుండా మొత్తం రాయాల్సి ఉంటుంది, ఎప్పుడు ఆ రెండు వర్డ్స్ మధ్య తేడా చూపించడానికి। చూడండి సీక్రెట్ హాల్వింగ్ చేసాం, సాక్రెడ్, సాక్రెడ్ కూడా మనం సేక్రెడ్ కూడా మనం హాల్వింగ్ చేయొచ్చు। చూడండి ఇలా సేక్రెడ్, సో మీరు ప్యాసేజెస్ రాస్తున్నప్పుడు ఓవెల్ ఇండికేషన్ అనేది తగ్గించేస్తారు, అప్పుడు మీరు ఇవి రెండు చూడండి రాశారనుకోండి, ఈ ఓవెల్ పెట్టడం మర్చిపోతే సీక్రెటా సాక్రెడా అనేది మనం మర్చిపోతాం, కన్ఫ్యూజ్ అవుతాం। అందుకని ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ కోసం సీక్రెట్ ని హాల్వింగ్ చేస్తాము, సేక్రెడ్ ని ఇలా మొత్తం రాస్తాం। ఓకే, నెక్స్ట్ అన్అవాయిడబుల్, వీకి డి వచ్చింది కాబట్టి హాల్వింగ్ చేసాం। చూడండి అన్అవాయిడబుల్, అదే ఇన్ఎవిటబుల్ ని కూడా ఇంతే, వీకి టీ వచ్చింది కదా, వీకి టీ వచ్చినా డి వచ్చినా మనం హాల్వింగ్ చేయాలి। కానీ ఈ వీకి టీ వచ్చింది కదా హాల్వింగ్ చేస్తే అప్పుడు ఇది ఇది సేమ్ అవుతుంది చూడ్డానికి, అందుకని ఇన్ ఎవి టా బుల్ మొత్తం రాస్తాం। నెక్స్ట్ హాట్లీ, సో హాట్లీ అని ఇలా రాస్తాం, హోటల్ని కూడా అలా రాయొచ్చు కానీ రెండు సేమ్ ఉంటాయి కాబట్టి హోటల్ మొత్తం వర్డ్ రాస్తాం, హోటల్। ఓకే, సో ఇలా వర్డ్కి వర్డ్కి డిఫరెన్షియేషన్ కోసం మనం కొన్ని వర్డ్స్ని మొత్తం రాస్తాం, కొన్నిటిని ఇలా హాల్వింగ్ చేస్తాం। సో అర్థమైందా, ఈ త్రీ పాయింట్సే అండి, ఈ త్రీ పాయింట్స్కే మనం హాల్వింగ్ ప్రిన్సిపల్ అనేది ఎంప్లాయ్ చేయము అంటే అప్లై చేయము। థ్యాంక్ యూ, టాపిక్ అర్థమై ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి, అసలు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగాలేదు అన్నా సరే కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి। థ్యాంక్ యూ।